ఆయన ఆయన పనితీరు ముందు కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పనితీరు మెరుగుపరుచుకోవాలి ఒక రాక్షసుడి యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు రావాలి అది ముందు నేర్చుకోండి ఇవాల ఒక అహంకారంతో ప్రవర్తిస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు నో 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 సుప్రీం కోర్టు ముందు నేను చాలా స్పష్టంగా మా ఆర్గ్యుమెంట్స్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే నాకు తెలిసిన సమాచారం మేరకు వాక్సినేషన్ అండ్ ఎలక్షన్ బోత్ వి కెనాట్ కండక్ట్ శక్తిహీనులం మీరు కండక్ట్ చేయమంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం వాక్సినేషన్ కండక్ట్ చేయమంటే వాక్సినేషన్ కండక్ట్ చేస్తాం రెండింటిని మేము ఒకేసారిగా సైమల్టేనియస్ గా కండక్ట్ చేయలేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాం వారు ఏం చెప్తారో చూద్దాం తినబోతు గారిడు చెందుకు ఎల్లుండి రేపుగా ఎల్లుండి బహుశా ఈ పాటికే వాదనలు విని ఈవినింగ్ కల్లా ఐ థింక్ దే మే గివ్ అన్ ఆర్డర్ ఇదర్ ఫేవరబుల్ ఆర్ నెగిటివ్ వి విల్ సీ ఇక్కడ ఉన్న పరిస్థితి మరొకసారి స్పష్టంగా చెప్తున్నా ఎలక్షన్స్ వ్యాక్సినేషను రెండింటిని నిర్వహించడానికి సిబ్బందికి సాధ్యం కాదు సిబ్బంది అనే వాళ్ళు కొత్తగా మనం రిక్రూట్ చేసుకోలేమే ఇది కార్యకర్తలు చేసే పని కాదే ఇదేమి తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు చేసే పని కాదు కదా ఒక పది మంది పోగేయడానికి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులే చేయాలి వాళ్ళు అలోలక్షణాన్ని గొడవ చేస్తున్నారే అయ్యా మా ప్రాణానికి ప్రమాదం కోవిడ్ వస్తే మేము బతకలేము మాకు వద్దు ఇప్పుడు ఎలక్షన్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఇవ్వండి ఏంటి నీక అంత పట్టుదల ఎవరికి పట్టుదల మాక నీక నా మూడు మాసాలు అయిపోతుంది తొందరగా చేసేయాలి చంద్రబాబు నాయుడు ఊరుకోరు అనేటువంటి ధోరణితో వ్యవహరించడం సమంజసం కాదు సరైన విధానం కాదు అదే మేము చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం తరపున పార్టీ తరపున చాలా స్పష్టంగా ప్రజలకు మేధావులకి వివరించనున్నాము ఎవరైనా ఎస్సీసీని నిర్వహించుకోమనండి మనం ఏం చేస్తాం ఆయన నిర్వహించుకుంటానే ఉన్నాడు కదా మొన్న ఎవరో సిఈసిని పిలిచాడు మరి పంచాయతీరాజ్ సెక్రటరీని పిలిచారు ఏదో వాళ్ళు ఇల్లారు సాయంత్రం కాగితం ఇచ్చారు మళ్ళా కలెక్టర్తో అంతా మాట్లాడు మాట్లాడమని ఆయన అధికారాన్ని చలాయించుకోవడానికి ఇదే సమయమని ప్రయత్నం చేస్తాం చలాయించుకొని చూద్దాం ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు చలాయించుకోండి అది చేయాల్సినది ఎవరైనా అంతేగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ రద్దు చేసింది హైకోర్టులో ఫైనల్ గా ఎన్నికలు నిర్వహించమన్నారు రెండు సైమల్టేనియస్ గా చేయమన్నారు దీని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ అందరూ ఫాలో అవుతారు వాట్ ఇస్ రాంగ్ ఇన్ అది ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయన ఏమి నోటిఫికేషన్ మేము ప్రభుత్వం వైపు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదు అని పదే 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 చెప్తూ వచ్చాం ఇంతకుముందు కోర్టుకు వెళ్ళి ఎన్నికలకు నిర్వహించడానికి సంబంధించి ఎస్సీసీతో ప్రభుత్వ అధికారులు సీనియర్ అధికారులు చర్చలు జరపాలి అన్నప్పుడు కూడా చర్చలకు వెళ్లారు చర్చలు జరిపారు ఇప్పుడు సాధ్యం కాదు మూడు మాసాల తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామని కూడా చెప్పారు అది వినకోకుండానే ఆయన ప్రొసీడ్ అవుతున్నారు ప్రభుత్వం యొక్క సలహాని సంప్రదింపులను పెడచెవిని పెట్టి ఆయన మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు సింగిల్ హ్యాండెడ్ గా వ్యవహరిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వము కలిసి నిర్వహించవలసినటువంటి ఎన్నికలలో ప్రభుత్వాన్ని సలహాని లెక్క చేయకోకుండా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వెళుతున్నాడు ఒంటెద్దు పోకడతో ఇది సమంజసం కాదు ఆయన దగ్గర అధికారం ఉంది కదా అని నోటిఫికేషన్ ఇచ్చేయటం అధికారం ఉంది కదా అని షెడ్యూల్ ఇచ్చేయటం ఇది అధికారం ఉంది కదా అని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి వాడు ఎత్త అంటాడు ఇట్ట అంటాడు అని ఏదో కక్ష సాధింపు ధోరణిలో ఒక రాజ్యాంగ వ్యవస్థ వ్యవహరించడం సమంజసం కాదు అదే మా పాయింట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి